కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ పాటించాలని 40 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్ మోర్చు పిలుపునిచ్చింది. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం లేనప్పటికీ విద్యా సంస్థలకు మాత్రం సెలవు ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రం బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ బస్ డిపో నుండి అందిస్తారు. ప్రతిపక్ష నేతలు ఈరోజు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మాత్రం ఇది ఒక వ్యతిరేక వ్యవసాయ చట్టంగా కూడా అభివర్ణిస్తూ ఈరోజు భారత్ బంద్కు కూడా పిలుపునివ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చూసుకున్నట్లయితే ఇప్పటికే కరీంనగర్కు సంబంధించి బస్టాండ్లో కూడా ఇటు అఖిలపక్ష నేతలు ఏదైతే టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం నాయకులను కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలోనే బస్టాండ్కు రావడం జరిగింది. బస్టాండ్లో ఉన్న బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమై వారిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు కరీంనగర్ బస్టాండ్లో ఉన్నాము. బస్సులు మాత్రం అన్ని యథావిధిగా కూడా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు వర్తక వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా యథావిధంగా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా దాదాపు గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఇప్పటికీ ఇక్కడ పోలీసులు ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా అఖిలపక్షానికి సంబంధించిన నాయకులు వస్తే అరెస్ట్ చేసేందుకు ఇక్కడ వ్యాన్లను కూడా డీసీఎం వ్యాన్లను కూడా పెట్టడం జరిగింది. అయితే మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా అన్ని బస్టాండ్ల సమీపంలో అదేవిధంగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పోలీసులు మాత్రం గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే విద్యా సంస్థలకు కూడా సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో యథావిధంగా కూడా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బస్సులు మాత్రం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ పోలీసులు కూడా వారికి తగిన బందోబస్తు కూడా ఇస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే కరీంనగర్లో బంద్ ప్రభావం అనేది మామూలుగా అంటే మందకొడిగా కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మిగతా ప్రాంతాల్లో కూడా యథావిధిగా అన్ని కార్యకలాపాలు కూడా ప్రజలు కానీ ప్రయాణికులు కానీ అదేవిధంగా వ్యాపార సంస్థలకు సంబంధించిన అందరు కానీ ఎవరి పనులు కూడా వారు చేసుకుంటున్న పరిస్థితి. అయితే బంద్ ప్రభావం అంత లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంజిత్ సత్యనారాయణ సివిఆర్ న్యూస్ కరీంనగర్ బస్టాండ్ నుంచి.